హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు పప్పు చక్కలు ఎలా చేయాలో చూపిస్తాను. దానికి కావలసినవి బియ్యం పిండి తీసుకోవాలండి, కొంచెం నానబెట్టిన పెసరపప్పు, ఇవేమో పచ్చిమిర్చి, కొన్ని పండుమిర్చి కూడా ఉంటే వేసుకున్నాను ఇందులో, అల్లం అండ్ కొత్తిమీర, కరివేపాకు. ఇప్పుడు వేడి నీళ్ళు మరగబెట్టుకున్నాను, వేడి నీళ్ళు మరిగిపోయాయి. ఇవన్నీ ఇందులో యాడ్ చేయాలండి. అది మిక్సీ చేసుకోవాలన్నమాట, మిక్సీలో చూపించింది. అది మిక్సీ చేసుకుని అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ మిక్సీ చేసుకుని అందులో వేసుకున్నాను. పెసరపప్పు నానబెట్టింది వేసాను, జీలకర్ర వేసాను, పసుపు కొంచెం పసుపు వేస్తే కలర్ బాగుంటుంది. అలాగే కొంచెం దీంట్లో పసుపు కలర్ యాడ్ చేశాక కారం యాడ్ చేయాలండి. కారం ఏంటంటే ఆల్రెడీ కొన్ని పండు మిరపకాయలు అవి వేసాను కదా నేను, దాన్ని బట్టి కారం, మీరు తినేదాన్ని బట్టి మీరు యాడ్ చేసుకోండి. సాల్ట్ ఇవన్నీ వేసి కలుపుకున్నాను. కలుపుకొని ఈ వేడి నీళ్ళు అనేది ఇందులో వేసి బాగా కలుపుకోవాలండి. కొంచెం బాగా పిండి అంటుకోకుండా రావడానికి, చెక్కలు బాగా కుదరడానికి కొంచెం అందులో ఆయిల్ అనేది యాడ్ చేశాను. ఆయిల్ యాడ్ చేసి ఇలా కలుపుకున్నాను ఈ ముద్దని. సాల్ట్ అవన్నీ వేసి ఈ ముద్దని ఇలా తీసుకుని ఒక బట్టర్ పేపర్ మీద కానీ, ఆయిల్ పేపర్ మీద కానీ, ఏదైనా ఒక ప్లాస్టిక్ ఫోల్డింగ్ పేపర్ మీద ఇలా పెట్టుకుని ఇలా చేత్తోనైనా అతుకోవచ్చు, లేకపోతే ఇలాగ పూరి ప్రెషర్ ఉంటే ఆ పూరి ప్రెషర్తో ఇలా అతుకుంటే రౌండ్గా వస్తాయండి. చూసారా ఎలా వచ్చాయో, ఇలా వస్తాయి. వీటిని డీప్ ఫ్రై పెట్టుకున్న ఆయిల్లో వేయించుకోవాలి. మీరు సైజ్ ఎంత కావాలంటే అంత చిన్న ఉండలు కానీ పెద్ద ఉండలు కానీ చేసి వేయించుకోవచ్చు ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగా వస్తున్నాయో. మరీ గట్టిగా ఒత్తితే బాగా పల్చగా వచ్చేసి తీయడానికి సరిగ్గా రాదు. మరీ ఎక్కువ ప్రెస్ చేయకుండా స్మూత్గా ప్రెస్ చేయాలి వీటిని. ఇలా వేసుకోవాలండి. ఆయిల్ దగ్గర ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా వేసుకోండి, మీద చిందుతాయి ఆయిల్. ఇలా వేసి దీన్ని పక్కనే ఒక ప్లేట్ కానీ ఒక డిష్ కానీ ఏదన్నా పెట్టుకుని దాంట్లోకి తీసుకోండి. తర్వాత నేను ఇలా పెట్టుకున్నా కదా ఒక ప్లేటు, ఆయిల్ ఆ వేయించిన చట్రాన్ని అటు ఇటు ఎక్కడా పెట్టకుండా పక్కన ఒక ప్లేట్ పెట్టుకుని పెట్టుకోవాలి. చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చాయో. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉన్నాయో, ఎలా వచ్చాయో మాకు చెప్పండి. టేస్ట్ కూడా ఎలా ఉందో మాకు చెప్పండి కామెంట్స్లో.